అతిక్రమము అవిధేయత వలన రక్షణ నిర్లక్ష్యం చేసుకున్న పరిస్థితి మనకుందేమో తెలియజేసుకోవాలి. తర్వాత హెబ్రీ 12వ అధ్యాయం, హెబ్రీ 12వ అధ్యాయం 17వ వచనం చూడండి. హెబ్రీ 12వ అధ్యాయం 17వ వచనం, 17వ వచనం, ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుసు దాని కోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందన అవకాశము దొరకక విసర్జించబడెను. ఏషావుకంట ఒక కష్టం వచ్చిందంట. ఏంటి ఆ కష్టం? దేవుడి యొక్క రక్షణ ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నాడు. దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క ఆశీర్వాదాలను పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న తర్వాత తర్వాత అర్థమైంది, అమ్మ ఈ ఆశీర్వాదాలన్నీ నాకు కావాలనుకున్నాడంట. కన్నీళ్లు విడుస్తూ శ్రద్ధతో వెతికినాడంట, దృష్టి పెట్టి వెతికినాడంట, జాగ్రత్తగా వెతికినాడంట, ఎట్లాగైనా నాకు ఆశీర్వాదాలు కావాలన్నట్టుగా వెతికినాడంట. ఏమైంది ఇప్పుడు? ఏమైంది? దొరకలేదు. కాబట్టి ఒకసారి నీ జీవితంలో ఏదైనా నువ్వు పోగొట్టుకుంటే తిరిగి దాన్ని పొందలేవు. ఈ వచనం అదే జ్ఞాపకం చేస్తుంది. ఒకసారి నీ జీవితంలో ఏదైనా నీకు ఇచ్చిన దాన్ని నువ్వు పోగొట్టుకుంటే దాన్ని తిరిగి పొందలేవు. అందుకే వినదాన్ని విడిచిపెట్టి కొట్టుకుపోయేవాళ్ళు ఇలాంటి వాళ్ళే. వినదాన్ని విడిచిపెట్టి కొట్టుకుపోయేవాళ్ళు ఏషావు లాంటి వాళ్ళే. వాళ్ళ నాయన చెప్పినాడు, ఏషావు నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను చెప్పినట్టు చేయంటే. ఏషావు ఏం చేసినాడు? ఆలస్యం చేసినాడు. ఈలోపు యాకోబు వచ్చి దాన్ని ఏం చేసినాడు? ఆశీర్వాదాలన్నీ తీసుకుని వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఏంటంట, దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు ఎంత వేగంగా ఎంత ఉత్సాహంతో ఉండాలో అంత ఉత్సాహంతో అతను లేడు. ఆ కారణం చేత ఆశీర్వాదాలన్నీ పోయినాయి. ఇప్పుడు ఆశీర్వాదాలు కావాలని పట్టుకుని కూర్చుని శ్రద్ధతో కన్నీళ్లు కారుతున్నాడంట. దేవా నన్ను ఆశీర్వదించు, నన్ను కాపాడు, నన్ను రక్షించు, నేను రక్షణ పోగొట్టుకున్నా, నిర్లక్ష్యం చేసిన ఆ రక్షణ మన్నా ఇవ్వు అని అంటే ఎంత కన్నీళ్లతో వేడుకున్నా ఎంత ఆశపడి వెతికినా అది అతనికి దొరకక విసర్జించబడెను, అంటే పక్కకి తొలగించబడ్డాడు. నీ ఈ విషయం ఏం చెప్తుందంటే, నీకు వచ్చిన అవకాశాన్ని నువ్వు పోగొట్టుకుంటే మళ్ళా పొందలేవు. దీని మీద చాలా పెద్ద వర్తమానం ఉంది, టైం అయితే లేదు. దీని మీద చాలా పెద్ద వర్తమానం ఉంది, టైం లేదు. కాబట్టి ఏం చేస్తుందంటే, నీకు ఇచ్చిన ఏ అవకాశాన్ని అయినా పోగొట్టుకుంటే మళ్ళా పొందలేవు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకున్నప్పుడే నువ్వు ఆయన దగ్గరికి వచ్చి ఆశీర్వాదం పొందాలి. దేవుని నిన్ను అభివృద్ధి పరచాలనుకున్నప్పుడే ఆ అభివృద్ధి అనుమూలంగా నువ్వు రావాలి. నువ్వు పోగొట్టుకుంటే అది నీకు మళ్ళా దొరకదు. ఏమవుతాం? ఏమైతే చెప్పండి, మా అన్ని పోగొట్టుకుని ఎప్పుడేంటంట ఏమవుతాం? కయ్యన్ అన్నాడు, ఏమన్నాడంటే, దేవుడు అన్నాడు నీ తమ్ముడు చంపినావు కనుక నువ్వు దేశ దిమ్మరి అయిపోవాలన్నాడంట, నువ్వు చపించబడిన వాడు అన్నాడంట. ఆయన ఏమనుకున్నాడంట, నేను దేశ దిమ్మరిని, నేను దేశ దిమ్మరగా అయిపోతానని. ఆయన కూడా దేశ దిమ్మరగా అయిపోయి జీవితాన్ని చాలా హీనపరుచుకున్నాడంట కయీను అనే వ్యక్తి. అట్లనే ఈ యొక్క ఏషావు కూడా దేవుని ఆశీర్వాదాలను నిర్లక్ష్యం చేయడం ద్వారా, ఒకసారి ఇచ్చిన అవకాశాన్ని కోల్పోవడం ద్వారా మళ్ళీ పొందలేని పరిస్థితులు పడిపోయినాడు, విసర్జించబడినాడంట. విసర్జించబడడం అంటే వదిలివేసినాడు, దేవుడు కూడా వదిలేసినాడు, పట్టించుకోలే. దేవుడు నేను పట్టుకొని నేను ఆశీర్వదించాలనుకున్నప్పుడే నువ్వు దాన్ని పోగొట్టుకుంటే మళ్ళా నీకు దొరకదు. దొరకద్దా? దొరకదు. నేను దేవుడు వదిలేస్తాడు, నేను చెప్పినా వినలేదు, నేను ఎన్నిసార్లు చెప్పినా వినలేదు, నేను ఎంత బతులు ఆడినా వినలేదు, నేను ఎంత జాగ్రత్త చెప్పినా కూడా నా మాట నిర్లక్ష్యం చేసినాడు కనుక ఇక వదిలేస్తా, పో, నష్టపోతున్నావు కదా కదా. అందుకే చూడండి, దేవుని కొరకు మనము ఎంతైనా క్రయం చెల్లించాలి. దేవుని కొరకు ఎంతైనా క్రయం చెల్లించాలి. అన్నిటికీ ముందు పోతామండి, మందిరానికి ఎందుకు ముందు రాలేమండి? అన్ని విషయాలు బాగా చేస్తామండి, మందిరం విషయం ఎందుకు బాగా చేయమండి? అన్ని మీటింగ్స్ డోక్రా మీటింగ్లకు వెళ్తామా? డోక్రాయినా డోక్రా బోక్రా మీటింగ్లకు వెళ్తామా? టైంకి వెళ్ళి కూర్చుంటావే, రాకపోతే లీడర్లు కూడా టైంకి వెళ్తావు కదా. మరి ఇంకేంటి రకరకాల మీటింగ్లు అంటే టైం కలిపి కూర్చుంటున్నావు. మందిరంలో మరి బైబిల్ స్టడీ అంటే ఎందుకు రాలేకపోయావు? బైబిల్ స్టడీ అంటే ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నావు? ప్రార్థనా కూడికంటే ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నావు? దేవుని యొక్క పరిచయం అంటే ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నావు? దేవుడు అంట అక్కడే నిన్ను ఆశీర్వదించేది, అక్కడే నిన్ను కలుసుకునేది, ఆ కూడికలోనే నిన్ను కలుసుకునేది దేవుడు, ఆ బైబిల్ స్టడీలోనే నీతో మాట్లాడేది దేవుడు, అక్కడే నేను చెప్తాడు నిన్ను ఆశీర్వదిస్తానని. దాన్ని నువ్వు పోగొట్టుకుంటే అది నీకు మళ్ళా దొరకదు.
ఇది మన జీవితాల్లో మనం బాగా ఎరగాల్సిన విషయం. ఒక్కసారి దేవుని ఆశీర్వాదం పోగొట్టుకుంటే మళ్ళీ రాదు. లాటరీ లాంటిది అనుకోండి, ఇక ఏమైనా అనుకోండి, ఇక చీటు వేస్తే ఆ చీటు మనం తగిలితే అన్నట్టు, ఇక అవకాశాన్ని పోగొట్టుకుంటే. అందుకని అవకాశం మళ్ళా పొందాలని ఆశపడి పాపం ఏడ్చాడంట, కన్నీళ్లు పడి ప్రాధేయపడ్డాడంట, మళ్ళా గోజాడినాడంట. అయితే దేవుడు అన్నాడంట, లేదు నాయన నీకు అది రాదు, అది ఎవరికి చెందాలో వారికే చెందింది. కనుక నీకు వచ్చే బెనిఫిట్ని ఇతరులకు వెళ్ళినట్టుగా చేస్తున్నా కానీ నువ్వు దాన్ని పొందలేకపోవడానికి, అభివృద్ధి పొందలేకపోవడానికి కారణం మళ్ళీ అదే దేవుని యొక్క ఏర్పాటులో నువ్వు లేకపోవటం. కనుక నువ్వు పోగొట్టుకుంటే మళ్ళీ నీకు అది దొరకదు. దేవుడు మనకిచ్చేదాన్ని ఆయన ఎప్పుడిస్తాడో అందిపుచ్చుకుంటాం, ఎరగడమే నిజమైన విశ్వాస లక్షణం. దేవుడిచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలి, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలని స్వతంత్రించుకోవాలి, వాటిని మన జీవితానికి అప్లై చేసుకోవడానికి ఆ చేసుకున్న అనుమతిలో మనం రావాలంటే ఎక్కడిస్తాడో తెలియదు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, అన్ని చోట్ల మనం ఉండాలి, అన్ని చోట్ల మనం ఉండాలి. ఉంటున్నామా? కనుక అలా ఉండకపోతే ఆ అవకాశాన్ని పోగొట్టుకుంటున్నాం, మళ్ళా పొందలేవు. జ్ఞాపకం చేసుకోండి, దేవుని ఏర్పాటులో జీవించవలసిన మనం ఆయన ఏర్పాటులో జీవించకపోవడం ద్వారా కొన్ని కోల్పోతుంటాం. కోల్పోయిన దాన్ని మరలా నీకు తిరిగి ఇవ్వటం అసాధ్యం, కుదరదు, అంతే. అలాగా నష్టపోతున్నావేమో సరి చేసుకోవాలి. చివరికి ఒక విషయం చూడండి, రోమా మూడో అధ్యాయం ఇరవై మూడో వచనం. ఏ భేదమును లేదు, మనకు తెలిసిన వాక్యమే కదా, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఏంటి ఇదేం చెబుతుంది మనకు? ఏం చెబుతుంది? దేవుని సంఘాన్ని తిరస్కరించడం ద్వారా, మనం వ్యర్థమైన వాటిని ప్రేమించి దేవుని అగౌరవపరచడం ద్వారా, లేకపోతే దేవుని యొక్క ఆ యొక్క అపొస్తలుల కార్యముల ప్రకారం వాక్యాన్ని మనం త్రోసివేసి అపాత్రులమవడం ద్వారా, లేకపోతే రక్షణ నిర్లక్ష్యం చేయడం అనేటువంటి పరిస్థితుల ద్వారా, ఎవరి 12:17 దేవుడిచ్చే వాటిని పొందలేకపోయి మళ్ళా తర్వాత శ్రద్ధతో వెతికినా పొందలేనటువంటి వ్యక్తిగా మనం ఉండుట అనేటువంటి పరిస్థితులు మనల్ని ఏం చేస్తున్నాయంట, ఆయన మహిమను పొందలేని పరిస్థితుల్లోనికి తీసుకొస్తున్నాయి. ఇప్పుడు మనము దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నాము అని అంటే దాని అర్థం ఏంటంటే, ఏంది కారణం చెప్పండి? ఇవన్నీ మన జీవితంలో ఉన్నాయి. ఏంటయ్యి? దేవుని మందిరాన్ని సంఘాన్ని ధిక్కరిస్తాం, క్రమాన్ని ధిక్కరిస్తాం, దేవుని యొక్క మాటలను ధిక్కరిస్తాం, వాక్యాన్ని త్రోసివేస్తాం, దేవుని గౌరవాన్ని అవమానపరుస్తాము, తర్వాత దేవుని యొక్క రక్షణను నిర్లక్ష్యం చేస్తాము అతిక్రమాల ద్వారా, దేవుడు ఇచ్చే వాటిని పోగొట్టుకుని మళ్ళా పొందలేని పరిస్థితిలో ఉంటాము. ఇలాంటి పరిస్థితి దేవుని మహిమ మనం పోగొట్టుకున్నటువంటి అనుభవంలోనికి తీసుకొస్తుంది. దేవుని మహిమ పోగొట్టుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే చెప్పగలరు ఎవరైనా? దేవుని మహిమను పోగొట్టుకోవడానికి ప్రధానమైన కారణం చెప్పండి, ఎవరైనా చెప్పండి. అక్కడే ఉంది ఆ వచనంలోనే ఆన్సర్ కూడా ఉంది. ఆ వచనంలోనే ఆన్సర్ ఉందా? వెరీ గుడ్. పాపము చేయటం ద్వారా దేవుని మహిమను పోగొట్టుకుంటున్నాం. కనుక ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అంటే దీని అర్థం ఏం చెప్తుందంటే, పరలోకము మనకు దొరకదు, పరలోకం మనం పోగొట్టుకుంటున్న వారంగా ఉన్నాం. దేవుని మహిమను మనం, దేవుడు అంట తన మహిమను మనకు ఇవ్వాలనుకున్నాడంట. ఈ మాటలు వినండి, ముగిస్తాను. దేవుడు అంట తన మహిమను మనకు ఇవ్వాలనుకున్నాడంట, అయితే ఆ మహిమను సాతానుడు దొంగిలించినాడంట. మన దగ్గర ఉన్న మనకిచ్చిన మహిమను సాతానుడు దొంగిలించినాడంట. సాతానుడు ఆ మహిమను దొంగిలించినాడు. ఆదాముకు దేవుడు తన మహిమను ఆదాముకు ఇస్తే, ఆదాము అతిక్రమం చేయడం ద్వారా, పాపం చేయడం ద్వారా ఆ మహిమను సాతాను దొంగిలించాడు. దేవుని మహిమను సాతాను దొంగిలించినాడు. అందుకే వ్రాయబడింది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ ఏకంగా పనికిమాలిన వారైనారు. తర్వాత మేలు చేయువాడు ఒకడును లేడు. తర్వాత ఇంకా అనేకమైన మాటలు ఉన్నాయి అక్కడ. కనుక ఇలాంటి పరిస్థితి దేవుని మన కనులు ఎదుట దేవుని భయము బొత్తిగా లేనటువంటి వాళ్ళు
వాళ్ళు అబద్ధములు చెప్పేవాళ్ళు, నమ్మ నాలుగులతో బొంకేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా దేవుని మహిమను పోగొట్టుకుంటున్నారు, పొందలేని పరిస్థితులు ఉంటున్నారు. కనుక మన పాప జీవితం మనలను దేవుని మహిమ పొందకుండా దూరపరిచేదిగా ఉందా? ఇది మన జ్ఞాపకం చేసుకోవాల్సిన చివరి విషయం. పాపం చేస్తే మహిమలో రాదు, పాపం చేస్తే మహిమలో నువ్వు ఉండలేవు. మహిమ నివసించే చోటు ఏదంటే ఆయన ఉన్న చోటే మహిమ నివసించే చోటు. ఆయన ఉన్న రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించలేకపోవడానికి గల కారణం ఏంటంటే పాపమే. కనుక పాపంలో ఉన్న నీవు దేవుని మహిమను ఎలా పొందలేకపోతున్నావో, అలాగే దేవుని ఏర్పాట్లో జీవించిన నీవు ప్రభు బలంలో కూడా పాలు పొందలేవు. ప్రభు బలంలో పాలు పొందలేని నీవు అపాత్రుడుగా అయిపోయినావు, వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తూ దేవుని అగౌరవపరిచిన వ్యక్తిగా అయిపోయినావు, తర్వాత దేవుని వాక్యాన్ని తిరస్కరించి అపాత్రుడిగా అయిపోయినావు, తర్వాత దేవుని యొక్క మరి వాక్య ప్రకారం జీవించకుండా అతిక్రమాలు చేసి రక్షణ నిర్లక్ష్యం చేసిన వ్యక్తిగా అయిపోయినావు, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని తిరస్కరించడం ద్వారా మళ్ళీ పొందలేని వ్యక్తిగా అయిపోయినావు, చివరిగా ఇది నేను మహిమలో చేర్చలేని పరిస్థితికి నిన్ను నెట్టింది. ఎలా పాలు పొందుతావు బలలో? ఎలా పాలు పొందగలం చెప్పండి? బలలో ఏ కారణం చూపించి పాలు పొందగలుగుతాం? అవకాశం లేదు. దాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ రాని అవకాశాన్ని నువ్వు పోగొట్టుకుంటుంటే, పెద్దగా పోగొట్టుకుంటుంటే పెద్దగా ఇస్తాం, కుదరదు. ఏదన్నా ఒకసారి రెండుసార్లు అయినా ఏదో సర్లే, ఒకసారి జాగ్రత్త చూసుకో అంటాం, ఒకటి రెండు సార్లు అంటాం. పెద్దగా ఇచ్చిన అవకాశాలన్నీ పోగొట్టుకుంటే మళ్ళీ ఇవ్వడం అనేది ఇచ్చేవాడికి బుద్ధి ఉండదు, బుద్ధి లేనట్టు ఇక. కాబట్టి అట్లా కాకుండా ఒక్కసారి మనకు ఒక అవకాశం ఇవ్వబడితే దాన్ని దొరకపుచ్చుకోవాలి, అందిపుచ్చుకోవాలి. చక్కగా దేవుని ఏర్పాటులో జీవించడం ద్వారానే మనం ఆయనకు యోగ్యులుగా కనపడతాం. అలాంటి వాళ్ళ బలలో పాలు పొందుతారు. మోకరించండి, వాక్యాన్ని ఆధారం చేసుకుందాం, బలలో మనము పాలు పొందుతాం.